हाफ लीटर नहीं लाला, हाफ एम एल ले, 1 लीटर ला 1 ml ले आला। हाय फ्रेंड्स, मीरु चूस्तुन्नारु लविण्य 143 सुनील यूट्यूब चैनल। ఈరోజు విషయం ఏంటి అంటే చాలా మంది నన్ను ఈ 2 డేస్ కంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ముసురు వచ్చిందన్న కోడి పిల్లలన్నీ డల్ అయిపోయినాయి, నీరసం అయిపోయినాయి, గూడు కట్టుకోబోతున్నాయి, ఏదైనా ఒక మెడిసిన్ చెప్పండి అని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఈ 3 డేస్ నుండి అందరూ అడుగుతున్నది ఇదే. సో వీడియో చేద్దాం అనుకుంటున్నా, బట్ ఇంతకుముందే చాలాసార్లు నేను చేశాను, ఆ పాత వీడియోలు చూడట్లేదు. చాలామంది ఏం చేస్తున్నారు, డైరెక్ట్ ఫోన్ చేస్తారు అన్న దీనికి ఏమైంది అంటున్నారు. దయచేసి అట్లా చేయకండి, ఫోన్ చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ మన వీడియోలో పెట్టిన ప్రాబ్లం గురించి మళ్ళీ ఫోన్ చేయకండి. మన వీడియోలో మన యూట్యూబ్ ఛానల్లో లేకుంటే దాని గురించి నాకు కాల్ చేయండి, కొత్త విషయం గురించి అడగండి, తప్పకుండా నేను దానికి మెడిసిన్ ఏం చేయాలి, పరిష్కారం ఏంటనే నేను చెప్తాను. దాదాపు ప్రతి ఒక్క దాని గురించి ఎగ్జాంపుల్ వైట్ కలర్ గ్రీన్ కలర్ మోషన్ పోతుంది, దానికి ఏం చేయాలని నేను చాలాసార్లు చెప్పాను. చాలామంది దానికి ఏం చేయాలని మళ్ళీ అడుగుతున్నారు. అంటే అలా అడిగితే ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు. కొత్త దాని గురించి అడగండి, అప్పుడు నేను కూడా ఒక వీడియో తీసి పెడతాను, అరే కొత్తది కదా అని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చాలామంది ఇప్పుడున్న వాతావరణానికి 3 డేస్ నుండి 4 డేస్ నుండి తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ వేరే వేరే రాష్ట్రాలు కావచ్చు మొత్తానికి తుఫాన్ చేయబట్టి ఏమవుతుందంటే వాతావరణం అంతా చల్లబడిపోయింది, వర్షం వస్తుంది. సో కొంతమంది కోళ్ళు వర్షానికి తడిసి ముద్దలైపోతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వాతావరణానికి కోళ్ళన్నీ గూడు కట్టుకోబోతున్నాయి, యాక్టివ్గా ఉండట్లేదు, తినట్లేదు, నీరసంగా ఉంటున్నాయి. సో దీనికోసం ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఉంది కదండి ఇది మెడిసిన్, దీని పేరు ఇండోప్లాక్సిన్ 20%, బ్లైమాక్సిన్ కూడా వెటనరీ షాప్లో ఉంటుంది. ఇది చూడండి, ఇదైతే బాగా పనిచేస్తుంది. 1 లీటర్ నీళ్ళలో 1 ml అయితే చేయాలి, 1 లీటర్ నీళ్ళలో 1 ml చొప్పున 24 అవర్స్ 3 రోజులు వేయాలి. చిన్న కోడి పిల్లలకైనా పెద్ద కోడి పిల్లలకైనా ఇదే 1 లీటర్ నీళ్ళలో 1 ml 24 అవర్స్ 3 డేస్ ఇది వేస్తే ఏమవుతుందంటే కోడి పిల్లలు అయితే ఆటోమేటిక్గా జలుబులు, గురుకలు, నీరసం, ఈ కుక్కులు పట్టుకోవడం ఇవన్నీ అయితే పోయి మంచిగా అయితే రికవర్ అవుతాయి. నేను ఆల్రెడీ 2 డేస్ నుండి ఇది వేస్తున్నా, టైం లేకైతే నేను వీడియో పెట్టలేదు. మన చూడండి అన్నీ ఒక్క చిన్న పిల్లలు కానీ పెద్ద కానీ ఎక్కడైనా చూడండి, ఒక్కటైనా డల్గా కానీ నీరసంగా కానీ కుక్కుడు పోయినట్టునే ఉందంటే ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే నాకు తెలిసి ఎండ కొడితే ఏమేయాలి, వాన కొడితే ఏమేయాలి, ఇంకా చలి పెడితే ఏం చేయాలి, ఏ వాతావరణం ఏం చేయాలని నాకు తెలుసు. కాబట్టి నేను అవన్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో అందుకోసమనే మన కోళ్ళు ఎప్పుడైనా బాగుంటాయి. ఒకసారి మీరు చూడండి అన్ని కోళ్ళు ఎలా ఉన్నాయని. ఇది ఉంది కదండి, ఇందులో 1/2 లీటర్ నీళ్ళు పడతాయి. ఇందులో డ్రింకర్, ఇది చిన్న డ్రింకర్, 1/2 లీటర్ నీళ్ళు అయితే ఇందులో పడతాయి. 1/2 లీటర్ నీళ్ళలో 1/2 ml వేయాలి, 1 లీటర్లో 1 ml వేయాలి. ఓకే, 1/2 ml అయితే తీసినాను. 1/2 లీటర్ నీళ్ళు ఇందులో ఇవైతే వేయాలి. వాటరు వేసిన తర్వాత ఇందులో కప్పు పెట్టాలి. చూడండి ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఇది చాలామంది గమనించాలి. ఈ మెయిన్ విషయం ఏంటి అంటే చాలామంది మెడిసిన్ పని చేయట్లేదు అన్నాను, చాలామంది కామెంట్ పెడుతున్నారు. అసలు మెడిసిన్ ఎందుకు పని చేయట్లేదు అంటే నేను ఎగ్జాంపుల్ ఇది చెప్పాను, 1 లీటర్ నీళ్ళలో 1 ml వేయాలని చెప్పాను. ఇది అద్భుతంగా పనిచేస్తుంది, కానీ కొంతమందికి పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళంతకంటే బిఫోర్ ఇది వాడక ముందుకు ఎవరో చెప్పిన టాబ్లెట్స్ కోళ్ళకు డైరెక్ట్ మింగిపిస్తున్నారు టాబ్లెట్స్, అప్పుడు అది ఓవర్డోస్ అయిపోతుంది ఆ టాబ్లెట్. ఇది లైట్ డోస్ అయిపోతుంది. అంతకంటే బిఫోర్ ఓవర్ డోస్ ఇచ్చిన తర్వాత లైట్ డోస్ ఇస్తే రోగం కంట్రోల్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎప్పుడైనా కోళ్ళకి లైట్ డోసు 1 లీటర్ నీళ్ళలో 1 ml 2 ml దానికి ఉంటుంది, ఒకసారి చదువుకొని ఫాలో కావాలి అంతేగాని. చాలామంది కోళ్ళకు డైరెక్ట్ టాబ్లెట్ అయితే మింగిపిస్తున్నారు, దయచేసి అయితే అట్లా చేయకండి, టాబ్లెట్లు మింగిపోయినాయి. ఎందుకంటే కోడి బాడీ వెయిట్ చిన్నది కాబట్టి టాబ్లెట్లు అయితే మింగిపోయొద్దు. ఏదన్నా వాటర్లో కానీ ఫీల్డ్లో కానీ కలిపెట్టి ఉంటాయి దాదాపు నాకు తెలిసి. మీరు అందరూ వాటర్లో కానీ ఫీల్డ్లో కానీ వేసి పెట్టుకోండి. ఇది ఫీల్డ్లో వేయద్దు, ఇది వాటర్లో వేయాలి. బట్ చెప్తున్నాను కొన్ని ఫీల్డ్లో వేసేది కూడా ఉంటాయి, అవన్నీ చూసి చేసుకోవాలి. ఇంకా